హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీరి మంచి నేను సార్ డైట్లో. ఫస్ట్ దీనికి కావాల్సింది బటర్, బెండకాయలు, వెల్లుల్లి, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, ధనియా. ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకోండి. దాంట్లో 100 గ్రాముల బెండకాయలు సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకోండి. బెండకాయలు మగ్గడానికి పెద్ద టైం ఏం పట్టదండి, త్వరగానే మగ్గిపోతుంది. అండ్ అలా మీరు మధ్య మధ్యలో సార్ట్ చేస్తూ ఉండండి. సో ఎందుకంటే ఒక్కొక్కసారి కింద మాడినలాగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో సార్ట్ చేస్తుంటే అలాంటి ఫ్లేవర్ ఏం రాదు మీకు. అండ్ ఇది ఒక ఈ బెండకాయ సైజ్ ఒక హాఫ్, దీనిలో హాఫ్ అయ్యేలాగా చూసి అంతవరకు కుక్ చేయండి, సరిపోతుంది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బెండకాయ చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు చూసారంటే ఇది సగం అయిపోయింది అండ్ ఇట్ ఈస్ డన్ అయిపోయిందండి ఇది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అంత ఒక వెల్లుల్లి రెమ్మని దంచిపెట్టుకుందాం, అది వేసుకుంటున్నామండి దీంట్లో. దాన్ని మళ్ళీ ఒకసారి సార్ట్ చేసేయండి ఆ పచ్చిదనం అంతా పోయేలాగా. మీరు దీన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ దీంట్లో కొద్దిగంత రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. అండ్ కొద్దిగంత కల్లుపు వేయండి, అది కూడా పొడి కొట్టింది వేయండి. తర్వాత కలిపేసేయండి బాగా. ఈ మసాలా అంతా దానికి ఒక 2 మినిట్స్ పట్టేలా చూడండి. సో లాస్ట్లో ధనియాతో గార్నిష్ చేయండి. సన్నగా కట్ చేసుకుని ధనియా దాంట్లో వేసి గార్నిష్ చేసుకోండి. అండ్ మీకు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో మీరు ఇది స్నాక్ లాగా కూడా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.